Hi Andy, welcome to my channel, me and my likes Priyadarshini. Good to be with you and good morning, very 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 good morning Andy. Iroju nenu aviyal cheddamani actual ga na plan cheddamani plan aithe mali vachestadannamata mali vachestadu iroju mali ante mali kada assistant na garden ki pan chese garden ki naaku barulu ettataniki avu enti vaadi chat chestu untaranamata so aa stand lattu petti cheat ante evanni nenu cheyalenu సో అందుకని వాడు వస్తాడు. వచ్చే టైంలో గబక్కన చేసేసుకోవాలి అని అవియలు మెడ్రాస్లో నాకు చాలా నేను బాగా ఫ్రీక్వెంట్గా తినేదాన్ని మెడ్రాస్లో ఉన్నప్పుడు. సో ఆ అవియలు చాలా బాగుంటుంది మెడ్రాస్లో. మామూలు సర్వసాధారణమైన ఫుడ్ అనమాట అది, నాకు చాలా ఇష్టం. అది కూడా మనం ఏంటంటే ఫుడ్తో మనం చావలతో, చావలు అంటే రైస్తో తినచ్చు, తర్వాత రోటీతో కూడా తినచ్చు అండి. ఇది బాగుంటుంది, ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని మీరు బాగా మీరు కూడా ట్రై చేయండి. అట్లాగే ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఉత్సాహం వేరేగా ఉంటుంది. సో మంచి మంచి వీడియోస్ మీకు నేను తేవటానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను, సరేనా? థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్, బాయ్. ఇదండి మన అవియల్. ఇది చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో, సరేనా? ఇంతే. ఇవండి సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, బూడిది గుమ్మడికాయ ముక్కలు, గోరుచిక్కుడుకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పల్లీ ముక్కలు, ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఎన్ని కూరగాయలు ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. కలర్ కలర్స్ ఉంటే ఇంకా మరీ బాగుంటుంది. ఇవి అరటికాయ ముక్కలు. సో ఇవన్నీ కలిపి ఒక ఉడకబెడదాం, సరేనా? సో ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీలో గ్రైండ్ చేసేస్తానండి, చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇటు వచ్చాను, జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర చక్కగా బాగానే పడుతుంది. జీలకర్ర ఒక చెంచా వేయాలి. ఇంకా దీనిలో తిరగమూత ఏం వేయకూడదండి, జస్ట్ జీలకర్ర మాత్రమే వేయాలి, సరేనా? జీలకర్ర మాత్రం వేసానండి, తిరగమూత వేసాను. తిరగమూత కూడా వేస్తున్నాను జస్ట్ ఫర్ ఎ చేంజ్, ఎందుకంటే మధ్య మధ్యలో పప్పు యాక్చువల్గా వేయరు తిరగమూత. నేను వేస్తున్నాను జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నా. సో ఏంటంటే ఇది కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనెతో తిరగమూత మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, కొబ్బరి నూనెతో చేసుకోవాలి, వేసుకోవాలి, ఓకేనా? కొబ్బరి నూనె ఇష్టం లేకపోతే నేతితో వేసుకోండి. నేనైతే కొబ్బరి నూనె వేసాను, సరేనా? ఇదిగో ఉడకబెట్టిన ముక్కలు అన్నీ వేసేస్తున్నా. ఇది కాసేపు ఇట్లా ఆపుదాం, ఇట్లా ఇట్లా చేసి కొంచెంసేపు ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెడదాం. కాస్త తిరగమూత వేస్తున్నది, ఇది కాస్త కరివేపాకు వేసాను. తిరగమూతలో వేస్తారు కానీ నేను ఇట్లా వేస్తా, ఈ ముక్కల మీద కొంచెం పచ్చి, ఆ పచ్చిదనం దీనికి అంటుకుంటుందని. సో అంతే చేద్దాం, ఒక 10 నిమిషాలు. బాగుంది. ఇప్పుడు వేయాల్సినవి వేసేసేద్దాము. ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు, ఓకే, పసుపు, ఓకే, వేసానా పసుపు ఉప్పు. ఇప్పుడు ఏం చేస్తానంటే మిక్సీలో పెట్టేసాను అది ఇంత, కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీనిలో అన్ని వేసేస్తా. కొంచెం దీనిలో నీళ్లు కూడా పోసుకుని చిలకరించుకోవచ్చు. ఇదిగో కొంచెం నీళ్లు పోసి చిలకరిస్తున్నాను. మరీ పలచగా ఉండకూడదండి, మరీ అంత గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇదిగో కొంచెం పెరిగేస్తున్నా. అంతే, ఇంకా వేసేదేం లేదు దీనిలో, జస్ట్ ఇవన్నీ కొంచెంసేపు 2 నిమిషాలు ఆగి వేసేసుకోవటమే. ఇదేనండి అంతే, ఓకేనా? ఇట్లా వచ్చేస్తుంది, అయిపోయింది, ఓకే, బస్ అంతే.